channel Digital Bigs TV. Hello friends, welcome to our channel Digital Bigs TV Telugu. Ee roju manam ee video lo district project officer Samagara Shiksha Subhanapur vallu release chesina latest notification details gurinchi telusukundam. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకవేళ ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వివరాలకు వెళ్తే ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్స్ మీకు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అఫీషియల్ లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ లింక్స్ మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 21 నవంబర్ 2019 రోజు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అండ్ ఇది ఈ అప్లికేషన్ అనేది రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్లో పంపాల్సి ఉంటుంది. అంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్లో పంపాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిఎస్ఏ సుభాన్పూర్ అనే ఆఫీస్ అడ్రస్కి పంపాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్ట్స్ సింగర్ డిపార్ట్మెంట్లో వార్డెన్ డిపార్ట్మెంట్లో ఒకటి అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఒకటి వేకెన్సీగా ఇవ్వడం జరిగింది. బ్యాడ్ బజార్లో కుకింగ్ డిపార్ట్మెంట్ మరియు అసిస్టెంట్ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఒకటి అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఒకటి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిలేది డిపార్ట్మెంట్లో కుకింగ్ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ అండ్ అసిస్టెంట్ కుకింగ్ డిపార్ట్మెంట్లో మరొక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సింధోల్, ఇందులో లేడీ ప్యూన్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ ఉంది అని చెప్తున్నారు. అండ్ కుకింగ్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శుభాలయ, ఇందులో కుకింగ్ వాళ్ళకి ఒక వేకెన్సీ మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాయాబరా, ఇందులో లేడీ ప్యూన్ వాళ్ళకి ఒక వేకెన్సీ అండ్ కుకింగ్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. పూర్తి వేకెన్సీస్ వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఆఫ్ ద వార్డెన్ వచ్చేసి ఏజ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలని చెప్తున్నారు. అండ్ వీళ్ళకిచ్చే శాలరీ వచ్చేసి 11,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. స్టడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఏ లేదా బీఎస్సీ ప్లస్ బీఎడ్ చేసి ఉండాలి. అండ్ మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ అన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చేసి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ లేడీ ప్యూన్ కమ్ అటెండర్ మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 5,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఏజ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి, మెట్రికులేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ కుకింగ్ పోస్ట్కి వచ్చేసి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి రెమ్యునరేషన్ వచ్చేసి 4,400 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అసిస్టెంట్ కుకింగ్ వచ్చేసి ప్రతి నెల 4,300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఫీమేల్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. బికాజ్ ఎందుకంటే ఇది గర్ల్స్ హాస్టల్ కాబట్టి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వార్డెన్ వాళ్ళకైతే సెలక్షన్ ప్రొసీజర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్, అంటే క్యాండిడేట్స్ ఎవరైనా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు వార్డెన్ వాళ్ళకి. నెక్స్ట్ మీకు మా వీడియో కింద ఉన్న అఫీషియల్ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అఫీషియల్ వెబ్సైట్ మరియు అఫీషియల్ ఫామ్ అనేది కనబడుతుంది. ఈ అఫీషియల్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రాగా మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇంకా సర్టిఫికేట్స్, ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అటాచ్ చేసి, ఇంకా రెసిడెన్సీ సర్టిఫికేట్ మరియు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ నెంబర్ అంటే ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అటాచ్ చేసి, 2 ఇటీవల దిగిన ఫొటోస్ మరియు మీ సిగ్నేచర్ ఫిలప్ చేసి అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. అది కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ఎస్ఏ సుభాన్పూర్, నవంబర్ 21 లోపు అందేలాగా మీరు ఈ అఫీషియల్ రిజిస్టర్ పోస్ట్ అనేది పంపాల్సి ఉంటుంది కొరియర్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ లేటెస్ట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ భూపేందర్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ అ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.